అక్రమ లేఅవుట్లు అనధికార భవనాల క్రమబద్దీకరణ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ నిబంధనల కింద ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది ఎల్ఆర్ఎస్ ను సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రయా పలు ప్రయాగ్రజ వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హీమా కోహ్లీ జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో తెలంగాణ ఏపీ తమిళనాడు ప్రభుత్వాలపై పిల్ దాఖలైందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టు దృష్టికి తెచ్చారు తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్టాలు వివరణ ఇవ్వాలని గత నెల పదహారున సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఏజీ తెలిపారు సుప్రీంకోర్టు ఉత్తర్వులను సమర్పించాలని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టులో తేలిన తర్వాత పిటిషన్లను పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది అయితే ఈ నెల ముప్పై ఒకటిన ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు ముగుస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు చర్యలు తీసుకోవవని ఏజీ ప్రసాద్ హామీ ఇచ్చారు ఏజీ వివరణ నమోదు చేసిన హైకోర్టు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ నిబంధనల కింద ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది